రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు మహబూబ్నగర్ పార్లమెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఈ గడ్డ మీద ఉంటే జనజాతర మొదలు పెట్టినాం, ఆశీర్వదించండి, మీ దగ్గరకు వచ్చినాం, ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం, 14 సీట్లు గెలిచే వరకు మనం ఆగేది లేదు, విశ్రమించేది లేదు. ఆ కొనైన నేను అడిగిన ముందాడ లైట్లు ఎందుకే లేదా వంశీ అని, ఏమో అన్న కొంతమంది భయపెట్టారు, అన్ని లైట్లు అయితే మంది రాకపోతే ఎట్లా అని. నేనన్నా నేను వస్తున్నా అంటే ఇంతమంది నన్ను గెలిపించిన వాళ్ళు రారానే, ఈడ కాదు రోడెంబడి చూసినా ఈ మైదానంలో ఉన్నదానికంటే రెండు అంతలు బయట ఉండు. కేసీఆర్ మీటింగ్లో మన దగ్గర పల్లి బఠానీలు అమ్ముకునే వాళ్ళు అంతా కూడా లేరు. మన నల్గొండలో మీటింగ్ పెట్టే కేసీఆర్ మీటింగ్లో. అందుకే ఇవాళ మిత్రులారా, ఏది ఏమైనా ఆలస్యం అయ్యింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తుంది, ఏం చేయబోతున్నారు తెలంగాణ ప్రజలని. నేను ఒక్కటే మాట డీకే అర్ణమ్మకు, జితేందర్ రెడ్డికి, పాలమూరు జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులకు గుర్తు చేయదలుచుకున్నా. మీడియా మిత్రులారా, మీ పాత వార్తలను తిరిగేయండి. 2014 డాక్టర్ నాగన్ జనార్దన్ రెడ్డి గారు మహబూబ్నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే గడ్డ మీద నుంచి నరేంద్ర మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తానని మాట ఇచ్చాడు. 10 ఏళ్ళైనా ఎందుకు మోడీ జాతీయ హోదా ఇవ్వలేదు? పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మోసం చేసిన మోడీకి ఆయన తరఫున ఓట్లు అడగడానికి వీళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఎవరొచ్చినా ఏమి అడిగినా ఏమి చెప్పినా నా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు నేను సూచన చేయదలుచుకున్నా, మన మీకు వచ్చిన దానికంటే మెజారిటీ పెరగాలి. ఆనాడు మీరు చేసిన కష్టానికంటే ఇవాళ రెండింతల గ్రామాలు తిరగాలి, కార్యకర్తల దగ్గరికి పోవాలి. రేపు ఇచ్చే ఇండ్లైనా పెన్షన్లు అయినా గ్యాస్ సిలిండర్ అయినా ఉచిత కరెంట్ అయినా ఏదైనా ఇందిరమ్మ కమిటీల ద్వారానే కార్యకర్తల్ని ముందలబెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఇంటింటికి వెళ్ళండి, తలుపు తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి, మా ప్రభుత్వంలో పేదలకు అండగా నిలబడుతుందని చెప్పండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీ బిల్లులు ఇప్పించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు, మీకు అండగా నిలబడడానికి పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నా. ఇవాళ ఈ జిల్లా నుంచి 2 సీట్లు గెలిపించాలి. 2 సీట్లు గెలిపించాలంటే మీరు కష్టపడాలి. వీరుగా ఎవ్వరూ సెలవు తీసుకోనికలేదు, విరామం అడగనికలేదు, ప్రతిరోజు ప్రతి నిమిషం కష్టపడాలి. కష్టపడడానికి సిద్ధమా మిత్రులారా? సిద్ధమా? 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 పాలమూరులో బీఆర్ఎస్ బీజేపీని బొంద పెడతామా? బొంద పెడతామా? బొంద పెడతామా? అన్నోళ్ళందరూ చేతులు పైకెత్తండి మిత్రులారా. ఇక్కడున్న మీడియా మిత్రులు ఎత్తుతలేరా? మీకు చేతులేవానే? రేపు మీకు కూడా మంచి చేసేది మేమే కదా, మీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాల్సింది మేమే కదా. గాడ ఆయన రవికుమార్ చేయటం ఊపుతున్నాడు. అందరు చేతులు పైకెత్తండి, దించొద్దు. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే!